मुनगोड उप एन मंत्री केटीआर चौटपल मुनपालिटी दत्तान हामी प्रकार चौटपल मुनपालिटी की केटीआर आदेश मेरे को 20 कोट रूपये तो अंडरलाइन ड्रैनेज सीसी रोड निर्माण शंकुस्थापन चेस्ती पनल प्रारंभिस्ट मरी अभिवृद्धि की मो 50 कोट निधि प्रकटी यादाद्रि भुवनगिरी जिला चौटपल मुनपालिटी में पल वार पर्यटन अभिवृद्धि पनल को शंकुस्थापन चेसी लखार मत्स्य पारिश्रमिक संघा प्रारंभ मुनगोड एमएलए कूसकुंट प्रभाकर रेड्डी ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 200 కోట్లతో రహదారులు సీసీ రోడ్లు అంతర్గత డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయని బంజార భవన్ 2 కోట్లతో మంజూరు చేసుకున్నామన్నారు. త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. చౌటుప్పల్ జాతీయ రహదారిపై ఉండడంతో ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండటంతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసుకున్నాం. త్వరలో ఈ పనులు కూడా జరుగుతాయని తెలిపారు. समस्या పరిష్కారం కొరకు అధికారులకు వెంటనే ఈ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని సూచించడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికలలో కేసీఆర్ గారు దీవించి పంపిస్తే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భాన ఈ సమస్యలన్నిటికీ కూడా ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చడం కొరకే అమలు చేయడం కొరకే కేసీఆర్ గారి నాయకత్వాన వారి జీవనలతోటి ఇలా కేటీఆర్ గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఏదైతే నేను దత్తత తీసుకుంటా ఈ ప్రాంతాన్ని అని చెప్పిండో ఏ మాట అయితే చెప్పిండో ఆ మాటకు కట్టుబడి ఈ ప్రాంతానికి 20 కోట్ల రూపాయలు నిధులిచ్చి అదే విధంగా ఇంకొక 50 కోట్ల రూపాయలు కూడా నిధులిస్తున్నానని చెప్పి ఆ నిధులతోటి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ వివిధ సమస్యలన్నిటి కూడా పరిష్కారం తీసుకురావడం కొరకే ఈరోజు ఈ ప్రాంతంలో కలే తిరిగినాం. సమస్యలేందో తెలుసుకున్నాం. సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేస్తాం. తప్పనిసరిగా ఏ మాట అయితే ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకుంటాం.